ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరికో స్వయం చికిత్స ఆవేశ్ హాస్పిటల్ హైదరాబాద్. ఇలా మీరు బాగా ఎక్కువ అంటే ఎక్కువ కష్టపడి లేకపోతే ఎక్కువ రిస్కీ అనిపించిన కేసు ఏదన్నా? రచికొండలో రిస్కీ కేసు అంటే ఆ నర్బలీ కేసు ఉంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఒక ఓన్లీ హెడ్ దొరికింది, అది పాప అది రూప్టాప్లో ఆ కేసు. అది చాలా మనము ఇచ్చేసిన తర్వాత మళ్ళా డిఎన్ఏ ఎవిడెన్స్ మాకు ఆ రూమ్లో దొరికింది, ఆ డ్రాప్ దొరికింది, బ్లడ్ డ్రాప్ అది. దానివల్ల మళ్ళీ ఆ కేసు అది కనెక్ట్ అయింది అని ఒప్పుకున్నారు. చిన్న ఆధారం, చిన్న ఆధారంతో. తర్వాత ఇంకొకటి చుట్టుపల్లో ఒకసారి ఒక ఇక్కడ మన లక్కడి కపూల్ నుంచి వాళ్ళు లిక్కర్ బాటిల్ కొన్నారు, మళ్ళీ ఇద్దరు కలిసి అక్కడ చోటుపల్లి వెళ్ళి ఆయనకు చంపేశారు ఆయన. సో అక్కడ ఏం ఆధారాలు లేవు, ఎవరు వ్యక్తి తెలీదు మనకు. మాత్రం అక్కడ లిక్కర్ బాటిల్ది వాళ్ళది బార్ కోడ్ ఉంటుంది, ఆ బార్ కోడ్ మాకు దొరికింది. ఆ బార్ కోడ్ మళ్ళీ ఎక్సైజ్ వాళ్ళు మాకు చెప్పారు ఈ బాటిల్ ఫలానా ఫలానా లిక్కర్ షాప్ ఉంది లక్కడి కపూల్లో, అక్కడ అమ్మారు వాళ్ళు. మళ్ళీ అక్కడ మనము సీసీటీవీ ఫుటేజ్ ఆ సమయానికి అది ఎత్తి మళ్ళా ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తితో ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తిని మళ్ళా తెలుసుకొని. సో ఈ చనిపోయిన వ్యక్తి ఆయన బీదర్ కర్ణాటక, మా ఇంకో వ్యక్తి గురించి అచూకి తెలుసుకుని ఆయనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఒక చిన్న ఆధారాలు మాకు కానీ మీరు ఇలా కనిపెట్టగలుగుతారా డైరెక్ట్ గా చూడగానే ఎస్ ఈయన క్రిమినల్ అని చెప్పి తెలుస్తుందా? మా ఎక్స్పీరియన్స్ తో మనం ఎక్కువ ప్రేస్ చేస్తారు ఏ చేస్తారు అంతే, వద్దు బాబు మీరు పని చెప్పండి ఫస్ట్ అంతే అది. అంటే డ్రామా క్రియేట్ పని కోసం వచ్చారు చెప్పండి, చేతనైతే చేస్తాము అదర్వైజ్ అన్నట్టు. సాధ్యం ఉంటే నేను చేస్తాను. సో కనిపెట్టేస్తారనమాట ఏంటి అనేది, ఎలా ఉన్నారు వ్యక్తి అని. అలా ఏదైనా జరిగిందా సార్ ఎవరన్నా ఒక వ్యక్తి? నేను ఏలూరులో ఏఎస్పీ ఉన్నప్పుడు మా ఒక సబ్ ఇన్స్పెక్టర్ అక్కడ ఒక నాన్ అవైలబుల్ వారంట్ ఆయన ఎగ్జిక్యూట్ చేయలేదు. అది ఏమైంది బాబు చాలా రోజు అయింది అంటే ఆయన పర్రలో ఉన్నారు సార్ అని. మళ్ళీ నా ఆఫీస్ స్టాఫ్ ఎవరైనా వచ్చేసారు ఆయన బయట ఉన్నారని చెప్పారు. ఓకే, నా ఆఫీసర్ ఆయనకు స్కూటర్ మీద నా ఆఫీస్కి తీసుకొచ్చారు బయట. ఓ మై గాడ్, ఇట్లా కూడా ఉంటారు? ఇట్లా కూడా ఉంటారు కొంతమంది. తర్వాత నేను ఏలూరులో ఏఎస్పీ ఉన్నప్పుడు అప్పుడు చాలా ఈ ఆకాశ రమణ ఉత్తరాలు చాలా వచ్చాయి నాకు. ఆకాశ రమణ ఉత్తరాలు దాంట్లో అది క్లియర్ గా వాళ్ళు రాసిన వాళ్ళు, ఇది అప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఈ మర్డర్ జరిగింది, ఆ మర్డర్ లో 4 ఉన్నారు, మీరు నంబర్ 2 ని క్యాచ్ చేయండి ఆయన చెప్తారు మీకు. జస్ట్ నేను ఫాలో చేశారు వాటి బట్టి కూడా వెళ్ళేవాడిని. అట్లా 10 కేసెస్ డిటెక్ అయినప్పుడు జస్ట్ ఒక లెటర్ తో, అన్నోన్ లెటర్, అన్నోన్ లెటర్ అంతే. ఎవరు రాశారు, ఎందుకు రాశారు ఇంకా నాకు తెలియదు. గుర్తుందా సార్ ఆ కేసుకి సంబంధించిన అమ్మాయి కేసు ఉంది, ఒక కేసు అట్లానే ఉత్తరాలు వచ్చేది. ఆ కేసు అది చెప్పారు అక్కడ చిన్న పాప కడప నుంచి ట్రైన్ ఎక్కి పారిపోయి హైదరాబాద్ అక్కడ ఏలూరుకి రావడం జరిగింది. ఆ పాపకి హోమ్లో పెట్టారు. ఆ హోమ్లో అప్పుడు ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ సంబంధి ఎవరు అధికారి ఉన్నారు, ఆ అమ్మాయికి నెఫ్యూ, ఈ అమ్మాయి మీద చేయడం జరిగింది. ఆ కేసు అది మనం అది కూడా ఉత్తర్వులు వచ్చింది మాకు. సో దానికి మనం అమ్మాయిని కాంటాక్ట్ చేసి మళ్ళీ మాట్లాడితే కాన్ఫిడెన్స్ తీసుకొని చెప్పారు అమ్మాయిని. అదే సేమ్ డే ఇమీడియట్లీ ఆ అధికారి కానీ ఆ నేరస్తులు వాళ్ళందరినీ మనం అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. జస్ట్ అలా ఒక లెటర్ తోటి చిన్న ఇన్ఫర్మేషన్ తోటి వెరిఫై, ఎవరైనా అట్లా కనీసం మన పని మనం చేయాలి. అది అదరోజు ఎవరైనా అది అన్నోన్ లెటర్ అంతే ఎప్పుడన్నా ఇలా బయటికి వెళ్ళినప్పుడు మీరు పోలీస్ ఆఫీసర్ అని తెలియక మీతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? సార్ ఏమైతుంది మన పోలీసింగ్ లో మన గురించి బయట ఆటోమేటిక్ గా మీడియా ద్వారా అందరికీ తెలిసిపోతుంది, ఫాలో చేస్తారు. మిమ్మల్ని ఎవరైనా ఇలా బెదిరించినట్టుగా ఎప్పుడైనా లెటర్స్ రాయడం ఫోన్స్ చేయడం చేశారా సార్? ఇంకా చేయలేదు. ఇంకా చేయలేదు, వెయిట్ చేస్తున్నారా ఎప్పుడు చేస్తారా అట్లా అని. మేబీ అలా
వచ్చిన దాఖలాలు ఏవి అసలు లేదు. దాని గురించి మీరు పట్టించుకోవద్దు. ఈ కేసు గురించి కొంచెం ఫోన్లో కొంతమంది బంధు తాగినప్పుడు మనం కట్ చేయాలి అంతే కదా, అంటే వస్తాయి బట్ మీరు అవాయిడ్ చేస్తారు. సో అలాంటి పండుగ ఎలా ఉంటారు మహేష్ భగత్ గారు? చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని విన్నాము. పోలీస్ ఆఫీసర్ ఉన్నప్పుడు, అంటే అప్పుడు సంగతి నేను మాట్లాడుతూ ఉన్నాను, బాగా కొట్టేవాళ్ళు అంటే కదా సార్. నిజమే పరిస్థితిని బట్టి మనం బిహేవ్ చేయాలి. కొంతమంది వాళ్ళకి ఎవరికి ఏ లాంగ్వేజ్ తెలిసిపోతుంది, అదే లాంగ్వేజ్ లో వాళ్ళతో మాట్లాడారు అంతే. అంతే, ఏ యూజ్ చేస్తారు సార్? లాటి అయినా చెప్పారు సీక్రెట్ అది. డిగ్రీ అంతేనా? థర్డ్ డిగ్రీ అలా ఏముంది? మా స్థాయి దాకా రాదు అది. జనరలీ మనం ఇంట్రోగేషన్ కానీ అలా అంటే త్రీ టైప్స్ ఆఫ్ ఇంట్రో ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ అంటే జస్ట్ మనం ప్రశ్నని అడగడం, సెకండ్ డిగ్రీ అంటే కన్ఫర్మ్ చేయడం వేరే వాళ్ళతో, థర్డ్ డిగ్రీలో అంతా మన కొట్టడం కానీ డైరెక్ట్. ఫస్ట్ టూ డిగ్రీలో జనరలీ డిటెక్ట్ అవుతాయి. అదే మనం కొంచెం గట్టిగా చేయాల్సి ఉంటుంది అంటే ఫస్ట్ ఫస్ట్ అక్కడే రావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది అన్నమాట. వైస్థాయి అధికారి మాట్లాడితే వాళ్ళు కూడా నేరస్తులు కూడా కోఆపరేట్ చేస్తారు. వాళ్ళకి ముందుగా చెప్పాలి మీకు కొట్టడం కానీ అట్లా ఏమి ఉండదు, మీరు కోఆపరేట్ చేస్తే సో ఆయన కూడా కోఆపరేట్ చేస్తారు. లేకపోతే నెక్స్ట్ వేరేలా ఉంటుంది అన్నమాట. ఇంకా కడపలో పనిచేసినప్పుడు సార్, అక్కడ అసలు నార్మల్ గానే సేమ్ అనగానే ఎలా ఉంటుందో తెలుసా ఫ్యాక్షన్స్? ఇప్పుడు యాక్చువల్లీ నేను పనిచేస్తున్నప్పుడు ఫ్యాక్షన్ కొంచెం తగ్గినాయి అక్కడ. అట్లంతా మాత్రం అది చూసాము. కొన్ని ఇంట్లో దీంట్లో మనం ఎంట్రీ చేస్తే ఇమీడియట్ అక్కడ డోర్ పక్కన ఒక చిన్న విండో లాగా దాంట్లో అది ఏమని అడిగాను అంటే అక్కడ గతంలో బాంబ్ పెట్టిన వాళ్ళు. ఈ ఫ్యాక్షన్ ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేస్తే ఎవరైనా వాళ్ళు అపోజిట్ పార్టీ వాళ్ళు ఉంటే ఇమీడియట్ స్టోర్ చేసుకునే వాళ్ళు. అలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి ఇంట్లో అని షాక్ అయ్యారు సార్ కొంచెం. తర్వాత నేను పోలీస్ స్టేషన్ రికార్డ్ చూసాము. బ్రిటిష్ పీరియడ్ లో చాలా వాళ్ళు ఫౌంటైన్ పెన్ తో మంచిగా ఈ ఫ్యాక్షన్ ఈ ఊర్లో ఎలా డెవలప్ అయింది ఇంకా కంటిన్యూ అవుతున్నాయి అలా అంటే ఆ పీరియడ్ నుంచి అప్పటి నుంచి అలాంటివి చాలా చూసాము. ఒక్కరోజు కడప వేసుకున్నప్పుడు 5:00 సీఎం గారు ఫోన్ చేశారు మన వైఎస్ఆర్ గారు. అప్పుడు మార్నింగ్ 5:00 సీఎం గారు ఫోన్ చేయడం అంటే ఏమంటే అక్కడ పులివెంద పక్కల ఒక గ్రామంలో అక్కడ ఫ్యాక్షన్ అది, అక్కడ ఒక ఇంట్లో బాంబ్ లాస్ అయింది అని సీఎం గారు తెలిసింది. డైరెక్ట్ ఫోన్ చేసి మళ్ళీ మా టీం పంపించారు ఆ గ్రామానికి. అక్కడ టీం వెళ్ళి అన్ని ఆ ఇంట్లో మొత్తం స్నిపర్ డాగ్ని బీడీ టీమ్స్ అన్ని అయితే మాకు దొరికినాయి, కొన్ని క్లూస్ దొరికినాయి. సో ఆ ఇంటి నుంచి కొంతమంది లేడీస్లు బయట వచ్చి అది వాళ్ళది ముందు ఉన్న ఇంటితో ఫ్యాక్షన్ అది, ఆ ఇంట్లో వాళ్ళకి తిట్టారు బాగా, మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో పెట్టారు పేలుడు పదార్థాలు, అది యాక్సిడెంట్ బ్లాస్ట్ అయింది అక్కడ. బ్లాస్ట్ అయింది అంటే వాళ్ళ అపోజిట్ వాళ్ళు ఫ్యాక్షన్ కాబట్టి బహుశా ఇన్ఫర్మేషన్ ఆ ఛానల్ తో పోలీస్ స్టేషన్ కి రాలే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ నుంచి మీకు రావడం అట్లా అంటే అలాగే ఉంటాయి సార్? ఇళ్లలో కూడా అలా బాంబులు అవన్నీ పెట్టి ఉంచుతారా? ఇప్పుడు తగిన ఇప్పుడు అక్కడ బాగా ఇబ్బంది పెట్టిన కేసు ఏదైనా ఉందండి కడపలో? కడపలో జనరలీ అంత నాకు ఏం ప్రాబ్లం కాలే. నేను కొంచెం అక్కడ స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. కొన్ని అక్కడ కూడా కొన్ని పాత కేసెస్ ఎన్బిడబ్ల్యూ పెండింగ్ కానీ అన్ని గట్టిగా చేసింది. ఎవరైనా ఉంటే ఒక న్యాయవాది ఇక్కడ హైకోర్టులో ఉన్న ఆయన 2008 మాట ఇది, ఆయన 2002 నుంచి ఎన్బిడబ్ల్యూ పెండింగ్ ఉంది. నేను చెప్పాను మీరు వచ్చి కోర్టులో సరెండర్ అవ్వాలా, అందువల్ల నేను టీం పంపిస్తాను. చివరికి వచ్చారు ఆయన. సో ఇది ఒక పద్ధతి. అక్కడ వాతావరణం అవన్నీ అలవాటు పడిపోయారా? ఎన్ని రోజులు సార్ మొత్తం అక్కడ? 9 months ఇప్పుడు ఎలక్షన్ ఉంది ఖమ్మం, మన జనరల్ ఎలక్షన్ వచ్చింది అని నేను గతంలో కొంచెం ఎక్స్ట్రీమిస్ట్ ఏరియాలో మంచి పని చేశారు అని సీఎం గారు పిలిపించి ఖమ్మం పంపించారు నాకు ఎస్పీగా. ఏ ఏరియాలో మీకు బాగా కంఫర్ట్ అనిపించింది? ఆదిలాబాద్ చేశాము 3 years 2 months ఎస్పీగా, 1 year అడిషనల్ ఎస్పీ పోటీ మంచి అక్కడ చేసిన పని నాకు మంచి సాటిస్ఫాక్షన్. రచ్చకొండలో కూడా 6.5 years చేశాము, బాగా ఖమ్మంలో కూడా బాగానే అయింది. తక్కువ సమయం మాత్రం బాగానే చేశారు.